ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2021 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మిథున రాశి వారు ఎప్పుడు కూడా చాలా అడ్వాన్స్గా ఉంటారు కాబట్టి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, రాబోయే టెక్నాలజీ ఏ విధంగా మారుతుంది, ఏ రంగం అభివృద్ధి చెందుతుంటుంది, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా ఈ మిథున రాశి వారు ఎప్పుడు ఎటువంటి మార్పులు వస్తాయో గమనిస్తూ వాటికి అనుగుణంగా జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ కాకుండా షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అటు తొందరగానే వీళ్ళ యొక్క ఫలితం సాధిస్తూ ఉంటారు అన్నమాట. అందుకని తొందరగానే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ లేదంటే కొత్త విషయాలు కనుక్కునే విషయంలో కానీ చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా అందరికన్నా అడ్వాన్స్గా ఉంటారు. వీళ్ళు అనుకున్నది మళ్ళా కొద్ది రోజులకు మళ్ళీ దాని తర్వాత ఇంకా మళ్ళీ అడ్వాన్స్ అయిపోతుంటారు. సో అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళ ఆలోచనలు అమలు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు అనుకున్న విషయాలు కానీ వీళ్ళు చాలా కాలం కష్టపడి సాధించినటువంటి విషయాలు కానీ వీళ్ళ స్నేహితులకో ఫ్రెండ్స్కో చెప్పడం వల్ల వాళ్ళు దాన్ని తొందరగా అమలుపరిచి వీళ్ళని కొద్దిగా నిరాశపరచడం కానీ ఆశ్చర్యపడటం కానీ లేదంటే ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుకని సాధారణంగా మిథున రాశి వారు మీ ఆలోచనలు మీ ప్లానింగ్స్ సాధారణంగా ఫ్రెండ్స్తో మాత్రం చర్చించకండి. అలాగే అతి నమ్మకస్తులకు కూడా మీ యొక్క భవిష్యత్తులో విషయాలు చెప్పడం వల్ల అవి మీకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నా, ఉద్యోగం మారాలనుకున్నా ఏ విషయం కూడా ఎవరితోనూ చర్చించకుండా మీకు మీరే ప్లాన్ చేసుకొని జీవితంలో ముందుకెళ్ళడం మంచిది. లేదంటే ఇతరుల చేతిలో పరాభవాన్ని గురవడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంటుంది. ఇక ఈ మిథున రాశి వారికి ఈ మాస ప్రారంభం ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ వీక్ మాత్రం చాలా మంచి పవర్ఫుల్గా అటు ధనాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం, అటు లాభాధిపతిగా ఉన్నటువంటి కుజగ్రహం మూడో స్థానంలో వాటికి అతి ఇష్టమైనటువంటి స్థానం సింహరాశిలో అగ్నితత్వ రాశులు అగ్నితత్వ గ్రహంలో ఉండి అది మూడో స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ధన సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క అంచనా గురి తప్పకుండా సూటిగా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే పోటీ పరీక్షలో ముఖ్యంగా క్రీడారంగంలో వాళ్ళకి కానీ పోటీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూ వెళ్ళే వాళ్ళకి కానీ అటు ఆర్థికపరమైనటువంటి సక్సెస్తో పాటు ఉద్యోగపరమైన సక్సెస్ కూడా లభిస్తూ ఉంటుంది. అలాగే మీ శ్రేయోభిలాషులు కానీ మీ మిత్రులు కానీ మీ అధికారులు కానీ మీ యొక్క నైపుణ్యంతో వాళ్ళని కంపల్సరీగా మెప్పిస్తారు. సో ఏదైనప్పుడు కూడా ఈ మాసం సెప్టెంబర్ మాసం ప్రారంభం మాత్రం మిథున రాశి వారికి చాలా సక్సెస్ఫుల్గానే ఉంది. మరి ఇంకా తదుపరి గ్రహాల స్థితిగతులు గమనించినప్పుడు సెప్టెంబర్ 15 వరకు ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం 159 యాక్టివేట్ చేయడం వల్ల కంపల్సరీగా వీళ్ళకి దూర ప్రాంత ప్రయాణం కానీ లేదంటే దైవ సమ్మేళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కానీ లేదంటే సంతానం విషయంలో శుభవార్తలు వినడం కానీ అలాగే పెద్దల నుంచి కొంత అనుకూలత కానీ పొందే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నత విద్య చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి ప్లస్ కుజగ్రహాల వీక్షణ కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా మీరు సహాయ సహకారాలు కానీ లేదంటే ఏమైనా రుణ సౌకర్యం కానీ పొందాలనుకుంటే అది కంపల్సరీగా పొందుతారు. సో ఏదైనప్పుడు కూడా విద్యారంగంలో వారికి క్రీడారంగంలో వారికి ఈ సెప్టెంబర్ 15 లోపు ఈ గురుగ్రహం కంపల్సరిగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్ 15 తర్వాత జరిగే ఈ మార్పు ఈ గురుగ్రహ మార్పు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. సాధారణంగా అష్టమ స్థానంలో ఏ రాశి వారికైనా ఏ గ్రహమైనా అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ సంబంధించిన కార్యకర్తల్లో కొంత నిరాశ నిస్సు కలిగించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఎలా ఉందంటే దశమ స్థానాధిపతి అంటే ఉద్యోగాన్ని ఇచ్చే గ్రహం, అంటే ఉద్యోగం అంటే ఉపాధి కొరకు అంటే బతకడానికి ఏ పని చేస్తాడో అదంతా కూడా
దశమస్థానం కింద రావడం జరుగుతుంది. అంటే సాధారణ కార్మికుడి దగ్గర నుంచి ఆఖరికి ఏదన్నా సరే ధనం కోసం, భుక్తి కోసం చేసే ఏదన్నా సరే దశమ భావం కింద వస్తుంది. అటువంటి దశమ భావాన్ని రిప్రజెంట్ చేసే గ్రహం గురుగ్రహం ఈ మిథున రాశి వారికి. మరి అటువంటి దశమస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు అష్టమస్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శనిగ్రహంతో కలవటం, ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే ఉద్యోగంలో కంపల్సరీగా, అంటే కావాలనుకునే వారికి కంపల్సరీగా మార్పు రావడం జరుగుతుంది. ఉద్యోగంలో చేంజెస్ కోరుకోవడం కానీ, అభివృద్ధి కానీ, అనుకోకుండా మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది. అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారిగా మారి మరి నూతన ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితులు కానీ, లేదంటే వాళ్ళకే ఒక మంచి ఉద్యోగం రావడం ద్వారా ఉన్న ఉద్యోగాన్ని విడవడం కానీ జరుగుతుంటాం. సో అది ఫర్ ది సేమ్ టైం ఈ గురుగ్రహం ఈ మీనరాశి ఈ మిథున రాశి వారికి సప్తమాధిపతి కూడా కావటం వల్ల, మరి ఈ సప్తమాధిపతి అష్టమాధిపతి ఫర్ ది సేమ్ టైం భాగ్యాధిపతి అయినటువంటి శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల వయోజీవిత పరంగా కొంత ఎడబాటు, అంటే భార్య ఒక చోట భర్త ఒక చోట జాబ్ చేయడం వల్ల కానీ, లేదా సడన్గా భర్త గారికి వేరే దూర ప్రాంతంలో అవకాశం రావడం కానీ, వేరే కారణాల వల్ల భార్య దూరం వెళ్ళడం కానీ, మొత్తం మీద వైభవ జీవితంలో కొంత ఎడబాటు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా ఈ కలయిక ఒక విధంగా మంచి చేస్తూనే ఒక విధంగా ఇబ్బంది పెడుతుంటారు. ఉద్యోగపరంగా మంచి ప్రమోషను డెవలప్మెంట్ జరుగుతుంటుంది. మరి అలాగే ఒక సందర్భం కొంత పుట్టింట అదే తల్లిదండ్రులు కానీ భార్య భర్తలు కానీ కొంత దూరం అయ్యే అవకాశం. ఏదైనప్పుడు కూడా ఈ గ్రహాలు ఎలా ఉంటాయంటే వక్రగ్రమణంలో ఉన్నటువంటి గ్రహాలు ఆల్ ఆఫ్ ది సడన్ ఫలితం ఇస్తుంటారు. అంటే వీళ్ళు ఏదో ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటారు, ఏదో వేరే సంస్థలోనో వేరే బ్యాంకింగ్ రంగంలోనో ప్రయత్నం చేస్తుంటాయి. ఆ రంగం కాకుండా సడన్గా వేరే యాంగిల్లో ఏ ఫ్రెండ్ ద్వారానో అంటే గతంలో అప్లై చేసినాయో అనుకోకుండా మంచి ఆఫర్ వచ్చి సైట్ ట్రాక్ ద్వారా సడన్గా అనుకున్న తోటి జరిగిన తోటి కూడా అవుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వివాహ విషయంలో కూడా ఇలాగనే మరి మిథున రాశి వారికి సప్తమ స్థానంకు గురువు అవటం వల్ల ఏదో వివాహ ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆల్ ఆఫ్ ది సడన్గా వేరే కొత్త సంబంధం వస్తుంది, అది అనుకోకుండా 15-20 రోజుల్లోనే వివాహం కూడా జరిగిపోవడం జరుగుతుంటుంది. సో ఏదైనప్పుడు కూడా అటు ఉద్యోగ విషయాల్లో కానీ అటు వివాహ విషయంలో కానీ కొన్ని అనుకోని చేంజెస్ మార్పులు ఆల్ ఆఫ్ ది సడన్గా జరిగే సంఘటనలు ఈ మిథున రాశి వారికి మనం ఈ మాసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మిగతా గ్రహాలు సంచరించినప్పుడు యాజిటీజ్గా మరి రవి గ్రహం, రవి మూడో స్థానంలో మనకి 16-17 తారీఖుల వరకు మూడో స్థానంలో సక్సెస్ఫుల్గా ఉంటుంది. తర్వాత చతుర్థ స్థానంలోకి రావడం, ఆల్రెడీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధ గ్రహాన్ని కలుసుకొని ఇక్కడ ఒక మంచి విద్యాయోగం జనరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే అది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి బుధుడు ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సుమారుగా 22 సెప్టెంబర్ వరకు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఉన్నత విద్య కొరకు ఆశిస్తూ ఉంటారో, అలాగే వీళ్ళ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంటారు. అంటే ఏ రాశి వారికైనా ఆ రాష్ట్రాధిపతి గోచారించే ఉచ్చులో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క నిర్ణయాలు కానీ చాలా కరెక్ట్గా చాలా ఫాస్ట్గా చాలా తొందరగా ఉంటాయి. అంటే ఇవి అందరికీ వర్తించవు, కేవలం మిథున మరియు కన్యా రాశి వారికే ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు సాధారణంగా బుధుడు చంద్రుడి తర్వాత అది తొందరగా సంచారం చేసే ప్లానెట్, అటువంటి ప్లానెట్ వీళ్ళకి అవటం వల్ల వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, ఏదైనా కొత్త యామనపరచడంలో కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడంలో కానీ, ఏదైనా ఒక పని తొందరగా పూర్తి చేయడం వల్ల కానీ, ఇతరులకి అసాధ్యం అనిపించే పనులు సాధ్యంగా చేయడం కానీ వీళ్ళు ముందుంటారు. అటువంటి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మిథున రాశి బుధుడు ఉచ్చస్థానంలో ఈ నెల 22 వరకు ఉండడం వల్ల అటు విద్యార్థులకు కానీ, అలాగే ఏంటంటే మిగతా సంస్థలు అంటే ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ కానీ మిగతా ప్రొఫెషనల్స్ కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దాని తదుపరి 22 సెప్టెంబర్ తర్వాత పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని కలుసుకొని ఒక పంచమ స్థానంలో మంచి ఉన్నత విద్యా యోగాన్ని ఏర్పడడం జరుగుతుంది. పంచమ స్థానం అన్నది కొద్దిగా లవ్ ఎఫేర్స్కి కానీ నూతన పరిచయాలకు కానీ కారణం అవుతుంటుంది. అటువంటి స్థానంలో ఈ శుక్ర ప్లస్ మరి బుధుల కలయిక ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా పెంచుతూ ఉంటుంది. స్త్రీలకు ఇది చాలా మంచి సమయం, అంటే ఒక విధంగా బుధ శుక్రుల కలయిక స్త్రీల జాతకంలో ఉన్నప్పుడు వాళ్ళకి కంపల్సరీగా పీజీ వరకు ఎడ్యుకేషన్ చేయడం, అలాగే వాళ్ళకి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితం కానీ భర్త కానీ లభించడం జరుగుతుంటుంది.
మరి ప్రస్తుతం ఈ మిథున రాశి వారికి అటువంటి బుధ శుక్రుల కలయిక శుక్రుని స్వక్షేత్రం అయినటువంటి మరి తులారాశిలోనే మరి నెల 22 తర్వాత ఏర్పడటం అన్నది మరి విద్యా విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ విషయంలో కూడా ఒక సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా మిగతా గ్రహాలు యాజిటీజ్గా 12వ స్థానంలో ఉన్నటువంటి కేతు మాత్రం మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని ఎప్పుడు కూడా ఖాళీ చేస్తూ ఉంటుంది. పైపచ్చు ఈ 1000 స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం రవి యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల మీరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు అసలు అవసరమా అనవసరమని కాకుండా చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకొని మీ యొక్క మనీ పర్స్ కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఖాళీ చేస్తూ ఉంటారు. అది జాగ్రత్తగా ఆలోచించి ధనం ఖర్చు పెట్టేటప్పుడు నిర్ణయం తీసుకోండి. మరి 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ కేతుగ్రహం శనిగ్రహ నక్షత్రం అయినటువంటి అనురాధి మీద సంచారం చేయడం, మరి అంటే ఎప్పుడైతే కేతు శని నక్షత్రం మీద సంచరిస్తున్నాడో వృత్తిలో ఎప్పుడు కూడా ఎంత కష్టపడ్డా కూడా వేరే జాబ్లో వెళ్తే బాగుంటుందని ఆలోచన వస్తూ ఉంటుంది. మరి ఒక విధంగా జాబ్ మీరు మారాలనుకుంటే అది ఎంతవరకు మనం మారచ్చు అని నిర్ణయం తీసుకున్న తర్వాతే మీ యొక్క నిర్ణయానికి రండి తప్ప తొందరగా అయితే కొత్త జాబ్ వస్తుందని మారిపోవద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏదైనప్పుడు కూడా మిథున రాశి వారికి ఈ మాసం అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి ఉద్యోగస్తులకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇంకా విశేషం ఏంటంటే ఫలితం అనేది ఎలా ఉంటుందంటే ఆలర్జీ సడన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి కొద్దిగా సిద్ధంగా ఉండి ముందే ప్రిపేర్ అవ్వండి. ఏదేమైనా ఇంకా మంచి ఫలితాలు కావాలనుకుంటే ఈ రాశి వారు ప్రతినిత్యం సూర్యనమస్కారం చేసుకోవడం, ప్రతి బుధవారం విఘ్నేశ్వర ఆలయం దర్శించి మరి గరిగతో అర్చన చేయించుకోవడం, ఎక్కువగా గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం ద్వారా లేదంటే గ్రీన్ కలర్ కర్చీఫ్ దగ్గర ఉంచుకోవడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ స్వస్తి.